हैदराबाद सिटी पुलिस तरफ नुंची जीएचएमसी इलेक्शन गुरुंची लास्ट 10-12 डेज लो स्टेट इलेक्शन कमीशन गाइडलाइंस प्रकारम अन्नी एनफोर्समेंट ड्राइव रेगुलेशन ड्राइव पब्लिक कन्वीनियंस कोसम इलेक्शन कैंपेनिंग एट्ला रेगुलेट चेयाली इयन्नी जरुगुतुंदी मी अंदर की तेलुसु ई रोजु 6 पीएम इज द लास्ट टाइम ऑफ कैंपेनिंग इलेक्शन स्टेट इलेक्शन कमीशन द्वारा ओक सर्कुलर कूडा वच्चिंदी 6 पीएम तर्वाता नो पॉलिटिकल पार्टीज नो लीडर्स की कैंपेनिंग गुरुंची परमिशन उंदी एंटायर प्रोसेस 17th नवंबर नोटिफिकेशन लो एसईसी नोटिफिकेशन द्वारा स्टार्ट अयिंदी एंड इदी लो टोटल हैदराबाद कमिश्नरेट परिधि लो 89 वार्ड्स उन्नाई इदिलो 84 वार्ड्स कंप्लीट गा हैदराबाद सिटी कमिश्नरेट लो उंदी 2 वार्ड्स राजकोंडा हैदराबाद लो शेयरिंग उंदी 3 वार्ड्स साइबराबाद एंड हैदराबाद लो शेयरिंग उंदी टोटल नंबर ऑफ पोलिंग स्टेशन इदिलो 817 ఎక్స్ట్రా పోలింగ్ స్టేషన్స్ వచ్చింది 2020లో మీ అందరికీ తెలుసు 2016 అసెంబ్లీ ఎలక్షన్లో టోటల్ నంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ వాజ్ 4162 నౌ 2020లో 4979 ఇదిలో 4971 హైదరాబాద్ సిటీలో పూర్తిగా ఉంది 48 షేరింగ్ విత్ రాజ్కొండ అండ్ హైదరాబాద్ 57 షేరింగ్ విత్ సైబరాబాద్ అండ్ రాజ్కొండ సో అడిషనల్ 817 పోలింగ్ స్టేషన్స్ 2020 ఎలక్షన్లో వచ్చింది జిహెచ్ఎంసీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్సల్టేషన్ తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో ఏసీపీ లెవెల్లో డీసీపీ లెవెల్లో అండ్ సీనియర్ ఆఫీసర్ జాయింట్ సిపి అడిషనల్ సిపి లెవెల్లో కోఆర్డినేషన్ తర్వాత కోఆర్డినేషన్ మీటింగ్ తర్వాత కేటగరైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఇంటూ నార్మల్ తర్వాత సెన్సిటివ్ తర్వాత హైపర్ సెన్సిటివ్ ఆ తర్వాత క్రిటికల్ ఈ నాలుగురు కేటగిరీస్లో పోలింగ్ స్టేషన్కి క్లాసిఫికేషన్ కూడా జరిగింది సో నార్మల్ పోలింగ్ స్టేషన్ 2146 సెన్సిటివ్ 1517 హైపర్ సెన్సిటివ్ 1138 క్రిటికల్ 167 దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ అండ్ టోటల్ మన లొకేషన్ 4971 లొకేషన్ ఉంది ఇదిలో నౌ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం In order to have a peaceful and comfortable for public election process, static surveillance team SST total 15 unnai. Idilo strength 1 SI, 1 head constable, 2 PC total 4. Ide vidhanga number of flying squad 15. Idiki kuda same strength undi 1 SI, 1 head constable, 2 PC. తర్వాత స్ట్రైకింగ్ ఫోర్స్ టోటల్ 116 ప్రతి స్ట్రైకింగ్ ఫోర్స్కి స్ట్రెంగ్త్ 1 ఇన్స్పెక్టర్ 1 పీసీ అండ్ హాఫ్ సెక్షన్ ఆఫ్ ఆర్మ్డ్ పోలీస్ ఇదే విధంగా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ప్రతి డివిజన్లో ఒక ఉంది 17 డివిజన్స్ ఉన్నాయి ఈ సిటీలో సో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ 17 ఉంది ఇదిలో 1 ఏసీపీ 1 హెడ్ కానిస్టేబుల్ and one section of armed police. Tarvata mobile parties.
మొబైల్ పార్టీస్కి ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్ ఉంది డే ఆఫ్ పోల్ 406 మొబైల్ పార్టీస్ విల్ బి దేర్ ఇదిలో ప్రతి మొబైల్ పార్టీకి స్ట్రెంగ్త్ 1 SI 2 PC అండ్ 1 armed PC తర్వాత ఇంటర్నల్ లేకపోతే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అంటే విద్ ఇన్ ద సిటీ ఎక్స్టర్నల్ అంటే సిటీ బౌండరీస్లో టోటల్ చెక్ పోస్ట్స్ సో ఈచ్ చెక్ పోస్ట్ 1 inspector 1 SI 2 PC అండ్ హాఫ్ సెక్షన్ వాట్ ఈస్ ద టోటల్ చెక్ పోస్ట్ 29 బార్డర్ చెక్ పోస్ట్ అండ్ 15 SSTs సారీ దెన్ DRC ఇదిలో 1 inspector 4 head constable 12 PC అండ్ 1 platoon ఆఫ్ TSSP మన పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ టీమ్ కంపల్సరీగా ఉండాలి డే ఆఫ్ ఎలక్షన్ రోజు కూడా ఈ పర్పస్లో 34 ఇన్వెస్టిగేషన్ టీమ్ విల్ బి దేర్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం 65 ఇంటర్సెప్షన్ టీమ్స్ విల్ బి ఇన్ ద సిటీ ఇదే విధంగా మన అడిషనల్ సిపి ట్రాఫిక్ గారు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ తరఫు నుంచి 100 ఇంటర్సెప్షన్ టీమ్ ఫార్ ట్రాఫిక్ ఈజ్ ఆల్సో దేర్ మన హైపర్ సెన్సిటివ్ ఏరియాస్లో కొన్ని ట్రెడిషనల్ ఏరియాస్ ఉన్నాయి సిటీలో విచ్ ఆర్ హైపర్ సెన్సిటివ్ అండ్ సమ్ ఆర్ హైపర్ సెన్సిటివ్ ఫ్రమ్ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇదిలో 293 హైపర్ సెన్సిటివ్ పికెట్స్ విల్ ఆల్సో బి దేర్ అండ్ ఈ ప్రతి హైపర్ సెన్సిటివ్ పికెట్లో 1 head constable 1 PC 1 home guard అండ్ 2 armed PC డిప్లాయ్మెంట్ ఉంది తర్వాత సెన్సిటివ్ పికెట్ 387 ఇదిలో 1 head constable 1 PC అండ్ 1 home guard విల్ బి ద స్ట్రెంగ్త్ మన క్లాసిఫికేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఇంటూ క్రిటికల్ హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ అండ్ నార్మల్ కేటగిరీలో స్ట్రెంగ్త్ విల్ బి క్రిటికల్కి 6 armed ఆఫీసర్స్ హైపర్ సెన్సిటివ్ 2+2 సెన్సిటివ్ 1+2 అండ్ నార్మల్ 1+1 దట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా రైట్ ఫ్రమ్ బిగినింగ్ అంటే 12-14 డేస్ బ్యాక్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్కి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది అండ్ హైదరాబాద్ సిటీ ఆల్వేస్ ఆల్ ఎలక్షన్స్ వెదర్ ఇట్ ఈస్ లోక్సభ ఎలక్షన్ విధానసభ ఎలక్షన్ GHMC ఎలక్షన్ ఇన్ ఆల్ ఎలక్షన్ వీఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ సో మన ఆర్మ్స్ లైసెన్స్ డిపాజిట్ 4187 దిస్ ఈజ్ ఆల్మోస్ట్ డబల్ ద సైజ్ ఆఫ్ లాస్ట్ టైమ్ వాట్ వాస్ డన్ 4187 రౌడీ షీటర్స్ హిస్టరీ షీటర్స్ బ్యాడ్ హ్యాడ్స్కి బైండింగ్ ఓవర్ 3066 అండ్ నాన్ బెయిలబుల్ వారంట్ పర్టికులర్లీ అగేన్స్ట్ బాడీలీ ఆఫెన్సెస్ 49 NBWs ఎగ్జిక్యూషన్ జరిగింది క్యాష్ సీజర్ 1,45,34,000 రూపీస్కి క్యాష్ సీజర్ జరిగింది తర్వాత బైక్స్ గాంజా నార్కోటిక్స్ IMFL లిక్కర్ అన్నీ కలిసి అప్రాక్సిమేట్లీ 10 lakh పైనకి సీజర్ జరిగింది రిజిస్ట్రేషన్ ఆఫ్ కేస్ 7 petty cases అండ్ 55 FIR కి రిజిస్ట్రేషన్ జరిగింది టోటల్ 63 కంప్లైంట్స్ వర్ రిసీవ్డ్ తర్వాత థౌజండ్స్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్ పదయాత్ర ర్యాలీ ఆల్ వాస్ గివెన్ పోలీస్ ప్రొటెక్షన్ పోలీస్ సపోర్ట్ ఇన్ ద లాస్ట్ 12 డేస్ ఈ 2020 GHMC ఎలక్షన్లో ఫస్ట్ టైం మన అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ ద్వారా ఎంటైర్ బందోబస్త్ స్కీమ్ ఒక ఎలక్ట్రానిక్ మెయిల్ ఫార్మాట్లో ప్రిపేర్ అయింది సో ఎవ్రీ కానిస్టేబుల్ ఆఫీసర్స్ పైన అందరికీ సెల్ ఫోన్లో ఎంటైర్ బందోబస్తు స్కీమ్ డిప్లాయ్మెంట్ ఏ ఆఫీసర్ ఎక్కడ ఉన్నారు ఏ ఆఫీసర్కి చైన్ ఆఫ్ కమాండ్ ఏముంది
ఒక చిన్న సిచ్యువేషన్ పెద్ద సిచ్యువేషన్ వస్తే ఎట్లా రెస్పాండ్ చేయాలి, ఎవరికి కాంటాక్ట్ చేయాలి, కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్ ఆన్ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్. తర్వాత మన ఐటీ సెల్ రాజా వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఒక బ్యాక్బోన్ లాగే ప్రతి బందోబస్త్, ప్రతి ఈవెంట్కి దే ఆర్ డూయింగ్ ఇట్. ఎంటైర్ పోలింగ్ స్టేషన్ జియో ట్యాగింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ జరిగింది. సో వీ నో ఎగ్జాక్ట్ లొకేషన్, హౌ టు రీచ్ దేర్. ఈవెన్ ఎనీ అవుట్ సైడ్ పోలీస్ ఆఫీసర్ కెన్ రీచ్ దేర్ ఇమీడియట్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ జియో ట్యాగింగ్. ఇదే విధంగా లాస్ట్ 12 డేస్లో మన సోషల్ మీడియా టీమ్ దే ఆర్ వర్కింగ్ 24 అవర్స్ అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఆన్ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ and all other platform of social media. CCTV monitoring team, mee andarki telusu Hyderabad lo 3,45,000 paina CCTV cameras unnai. So monitoring what is happening on CCTV camera round the clock, 36 police stations lo viewing center undi, prati ACP office lo viewing center undi, prati DCP office lo viewing center undi. అండ్ మన మెయిన్ కమాండ్ అండ్ కంట్రోల్లో కూడా వ్యూయింగ్ సెంటర్లో షిఫ్ట్ సిస్టమ్ ప్రకారం రౌండ్ ద క్లాక్ సూపర్విజన్ జరుగుతుంది. డయల్ 100 తోటి ఒక కోఆర్డినేషన్, సో దాట్ ఎనీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ విదిన్ యావరేజ్ 5 మినిట్స్ వీ విల్ రీచ్ ద కన్సర్న్ ప్లేస్. ఇదికి మన ఐటీ సెల్ ఒక GPS బేస్డ్ యాప్ కూడా డెవలప్ చేశారు, which is linked with all the patrol vehicle. Tarvata mana counting day preparation lo kuda command and control center lo live feeding of all sensitive areas that will take place for the first time counting on the day of counting. Ide vidhanga outside the strong room movement kuda ఎవరు వెళ్తున్నారు స్ట్రాంగ్ రూమ్లో, ఎవరు బయటికి వస్తున్నారు, ఇది కూడా కంటిన్యూస్ ఇట్ విల్ బి మానిటర్డ్ బై సిసిటీవీ కెమెరా. ఈ సందర్భంలో అందరు పోలీస్ ఆఫీసర్స్ తరఫు నుంచి, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని పబ్లిక్కి అపీల్ చేస్తున్నాము. మీ అందరికీ తెలుసు పోలింగ్ టైమింగ్ మార్నింగ్ 7 AM టు ఈవినింగ్ 6 PM ఉంది. సో ఈ పోలింగ్ టైమింగ్లో కైండ్లీ కమ్ అండ్ ఎక్సర్సైజ్ యువర్ ఓట్. ఆల్ ఎలిజిబుల్ ఓటర్స్ తప్పకుండా రావాలి. ఇది మీ హక్కు ఉంది, ఇది మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఈ సిటీ డెవలప్మెంట్, హైదరాబాద్ సిటీ ఒక ఇంటర్నేషనల్ సిటీ, ఒక గ్లోబల్ సిటీ వచ్చింది ఆల్రెడీ, ఇంకా నెంబర్ ఇంప్రూవ్ చేయాలి ఇంటర్నేషనల్ రేటింగ్లో. మీ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఈ ఎలక్షన్ ప్రాసెస్లో. తర్వాత ఈరోజు 6 PM ఎలక్షన్ క్యాంపెయినింగ్కి లాస్ట్ టైం ఉంది. 6 PM స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం 6 PM తర్వాత అందరు అవుట్సైడర్స్ అంటే అవుట్సైడ్ నుంచి లీడర్స్ ఎవరు వచ్చారు, అవుట్సైడ్ నుంచి సపోర్టర్స్ ఎవరు వచ్చారు, క్యాంపెయినింగ్ కోసం ఎవరు వచ్చారు, దే ఆల్ షుడ్ లీవ్ హైదరాబాద్. They should not be in Hyderabad, they should leave Hyderabad because their presence may obstruct the entire process. So nenu andarki appeal chestunamu, andar political parties ki appeal chestunamu, andar political leaders ki appeal chestunamu, ee roju 6 PM tarvata all outsiders they can go outside Hyderabad because 6 PM tarvata state election commission guidelines prakaram ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇస్ కంప్లీట్లీ క్లోజ్డ్. తర్వాత ఆన్ ద డే ఆఫ్ పోల్ డే స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి క్యాండిడేట్కి ఓన్లీ 1 vehicle ఈజ్ అలౌడ్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాము, స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి క్యాండిడేట్కి ఓన్లీ 1 vehicle ఈజ్ అలౌడ్. అండ్ ఇదే వెహికల్లో విదిన్ ద వార్డ్ ఓన్లీ మూవ్మెంట్ అలౌడ్ ఉంది. ఒక వార్డ్, ప్రతి క్యాండిడేట్కి ఒక వార్డ్ నెంబర్ ఉంది, వార్డ్కి ఒక జియోగ్రఫికల్ ఏరియా ఉంది, ఇదే లోపల్ మూవ్ చేయాలి.
outside is not permitted. ఇది అందరికి నేను అపీల్ చేస్తున్నాము. తర్వాత ఎలక్షన్ ఏజెంట్, ఎలక్షన్ ఏజెంట్ సేమ్ వెహికల్లో ఉండాలి. ఎలక్షన్ ఏజెంట్కి సెపరేట్ వెహికల్ లేవు. సేమ్ వెహికల్లో ఎలక్షన్ ఏజెంట్ విల్ ఆల్సో మూవ్. ఇది అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. పొలిటికల్ పార్టీస్కి, క్యాండిడేట్స్కి కైండ్లీ కోఆపరేట్ చేయండి. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఉంది. తర్వాత లోకల్ పోలీస్ గైడ్లైన్స్ ప్రకారం సపోజ్ దేర్ ఈస్ సమ్ ట్రాఫిక్ ఇష్యూ, సమ్ అదర్ ఇష్యూ, దెన్ ఇది ఎలక్షన్ ఏజెంట్ క్యాండిడేట్ వెహికల్ కూడా ద పోలీస్ క్యాన్ రెగ్యులేట్ డిపెండింగ్ ఆన్ ద లోకల్ కండిషన్. సో దాట్ ఆల్సో కైండ్లీ కోఆపరేట్. ఇన్ కేస్ ద క్యాండిడేట్ ఈజ్ అబ్సెంట్, దెన్ అంటే ఇదిలో రిప్లేస్మెంట్ ఈజ్ నాట్ పర్మిటెడ్, రిప్లేస్మెంట్ ఈజ్ నాట్ అలౌడ్. తర్వాత డెప్యూటీ కమిషనర్ ఆఫ్ జిహెచ్ఎంసీ, దే ఆర్ ఆథరైజ్డ్ టు ఇష్యూ ద పర్మిట్. సో ఈ పర్మిట్ జిహెచ్ఎంసీ డెప్యూటీ కమిషనర్స్ అందరూ ఇష్యూ చేస్తున్నారు. సో ఇఫ్ ఎనీబడీ హ్యాస్ నాట్ గాట్ ఇట్, మీరు తప్పకుండా మీరు డెప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసీకి అప్రోచ్ చేయండి అండ్ కైండ్లీ టేక్ ద పాస్. అండ్ ఈ పాస్ కూడా వెహికల్లో ఫ్రంట్ విండ్ స్క్రీన్లో లెఫ్ట్ సైడ్లో పేస్ట్ చేయాలి. సో దాట్ మన పోలీస్ ఆఫీసర్ ప్రతి చెక్ పోస్ట్లో చెక్ చూస్తారు వెదర్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ వెహికల్ ఆర్ నాట్. సో అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, ఫ్రంట్ విండ్ షీల్డ్లో లెఫ్ట్ సైడ్ జిహెచ్ఎంసీ డెప్యూటీ కమిషనర్ ద్వారా పాస్ ఇది డిస్ప్లే చేయండి, పేస్ చేయండి పర్మిట్. తర్వాత ప్రైవేట్ పర్సన్స్, ప్రైవేట్ పర్సన్స్ అంటే ఓటర్స్, ఓటర్స్ దోజ్ హూ ఆర్ కమింగ్ ఇన్ దేర్ పర్సనల్ వెహికల్, ఇది వెహికల్ పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్స్ దూరం పార్క్ చేయండి. 200 మీటర్స్ పార్క్ చేసిన తర్వాత బై వాక్ మీరు లోపల వెళ్ళండి పోలింగ్ స్టేషన్కి. ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి గైడ్లైన్స్ ఉన్నాయి. ఏ వెహికల్లో గ్రూప్ ఆఫ్ ఓటర్స్కి ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ నాట్ అలౌడ్, వీ విల్ సీజ్ ద వెహికల్. ఎనీ వన్ హూ ఈజ్ యూజింగ్ హైర్డ్ వెహికల్, కమర్షియల్ వెహికల్, లేకపోతే బల్క్లో షిఫ్టింగ్ ఆఫ్ ఓటర్స్, దట్ ఈస్ నాట్ అలౌడ్, వీ విల్ సీజ్ ద వెహికల్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్. ఇది కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఉన్నాయి. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సిటీ పోలీస్కి టోటల్ అండ్ అవుట్ సైడ్ కలిసి అబౌట్ 22,000 పోలీస్ ఆఫీసర్స్ విల్ బీ ఆన్ ద డ్యూటీ. అందరు పోలీస్ ఆఫీసర్స్కి 4 రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ జరిగింది అబౌట్ ది ఎంటైర్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్, పబ్లిక్ ఎట్లా హెల్ప్ చేయాలి, పబ్లిక్ ఎట్లా ఫెసిలిటేట్ చేయాలి. మన వీఆర్ ది సర్వీస్ ప్రొవైడర్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.